ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుతో భవిష్యత్తులో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. ఎన్నికల వాయిదా రగడిపై మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. అసలు ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించే హక్కు జగన్ కు ఎవరిచ్చారని యనమల సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ కు ఏ వ్యవస్థ పైన గౌరవం లేదని, సీఎం జగన్ తీరుతో భవిష్యత్తులో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని, రాష్ట్రం పేరు చెప్పుకునేందుకే సిగ్గుపడే పరిస్థితులు వచ్చాయని యనమల చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి కులాన్ని అంటగట్టడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంది. నాకు మా నాయకుడు అచ్చెన్ నాయుడు గారు చెప్పినట్టుగానే ఆ రోజు కౌన్సిల్లో కూడా నేను లిస్ట్ అంతా చదివాను. అప్పటికే దాదాపు చాలామంది రెడ్డి కులాలకు సంబంధించిన వాళ్ళనే చైర్మన్గానే వీటిగానే వేశారు. సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నాను నేను. మొన్న ఎలక్షన్ పార్టీ మానిటరింగ్ చేయాలనేటువంటి ఒక కమిటీ వేశారు మీరు. వైసీపీ ఒక కమిటీ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐదుగురిని వేశారు. ఐదుగురిలో రెడ్డిలు తప్ప ఇంకెవరు లేరా వైసీపీలో ఎలక్షన్ మానిటరింగ్ చేయడానికి? మీరు మీ ఇష్టం వచ్చినట్టు కూడా కులా రెడ్డి కులాన్ని ఎంకరేజ్ చేస్తూ బలహీన వర్గాలకి ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా బలహీన వర్గాలను అణిచివేసే కార్యక్రమం చేపడుతూ ఈ కమిటీ వేశారంటే మొత్తం రౌడీజాన్ అంతటిని కూడా సర్ఫేస్ చేశారు మీరు. ఈనాడు రౌడీజం అదేవిధంగా దానికి తోడు పోలీసు వ్యవస్థ తోడై ఎలక్షన్స్ను భ్రష్టు పట్టించిన తర్వాత ఈ సందర్భంలోనే కరోనా వచ్చింది. ఈ వైరస్ రావడంతో మొత్తం ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద అలారం ఎంచేతంటే WHO ఈ ఎమర్జెన్సీని గ్లోబల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అంచేత ఇది చాలా పాండమిక్ మొత్తం అన్ని చోట్లకి కూడా వ్యాపిస్తుంది. అంచేత ఇటువంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని అన్ని దేశాలను కూడా అలర్ట్ చేశారు. దేశాలు మన రాష్ట్రాలను అలర్ట్ చేశారు.